యాదగిరి జిల్లా ఆలయం అంబేద్కర్ వద్ద ఆంధ్రభూమి విలేకరి హనుమంతరావు కుటుంబానికి నివాళులర్పించారు. సిద్దిపేటలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రభూమి విలేకరి హనుమంతరావు కుటుంబానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నివాళులర్పించారు. ఆలేరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఎన్ని విపత్కర పరిస్థితుల్లో ఎదురైనా అదేయ పడకుండా జర్నలిస్టులు మరెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సమాజానికి అండగా ఉండే జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ హనుమంతరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో TUWJH143 రాష్ట్ర నాయకులు ఎర్ర జాన్సన్, మండల అధ్యక్షులు జూల శ్రీధర్, మండల కార్యదర్శి కుర్షిద్ పాషాతో పాటు నాయకులు ఆలేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజానికి సమాజంలో ఉన్న అవినీతిని అక్రమాలను అదే విధంగా కుళ్ళులను కడిగేద్దామని చెప్పి జర్నలిజం వృత్తిలో చేరి మరి అధైర్యపడకుండా సమాజానికి ధైర్యంగా నిలవాల్సిన మన జర్నలిస్టులు మన అధైర్యపడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న సిద్దిపేటలో మరి ఆంధ్రభూమి రిపోర్టర్ కొండగడప ఆంధ్రభూమి రిపోర్టరు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇదంతా అత్యంత బాధాకరమైన దినం, అత్యంత బాధాకరమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఇంకెప్పుడు మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముందుగా జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా మనం ధైర్యంగా ఉండి ఈ సమాజానికి ధైర్యం చెప్పాలి కాబట్టి జర్నలిస్టులరా, మిత్రులారా, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడద్దు, మళ్ళీ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి ఈ సమాజానికి మనం తోడుగా నీడగా అండగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మనం ధైర్యంగా ఉండి మనకు మిత్రులున్నారని చెప్పి ఆలోచించాలి. తప్పితే ఆత్మహత్య చేసుకుని ఇళ్ళ పాపలతో ఈ విధంగా బాధ పెట్టొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, హనుమంతరావు కుటుంబానికి మరొకసారి ఈ జర్నలిస్టుల తరఫున మొత్తం ఆలేరు జర్నలిస్టుల తరఫున మరి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఆ జర్నలిస్టుకి ఎలాంటి అన్యాయం జరిగిందో, మరి ఏ విధంగా మరి అనేక మంది మోసం చేసిరు అనేది ఒకటి, బ్లాక్మెయిల్ చేసిరు అని జర్నలిస్టు అదొకటి, మరి ఆయన సుసరించిన నోట్లో కూడా రాసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇతర సంఘాలన్నీ కూడా జర్నలిస్టులకు అండగా నిలబడాలి. ఆ కుటుంబానికి మన ఆలయ జర్నలిస్టు తరఫున ప్రగా సంతాపం తెలియజేస్తున్నాను. ఆయనకున్న అప్పులన్నిటి కూడా చెల్లించాలి. దానికి ఆరోపణ వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఈ జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలి. డబ్బు బెడ్రూమ్ విషయంలో కానీ, వృత్తి ధర్మంలో విషయంలో కానీ, అంటే వార్త రాసే క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బంది అయినా మనకు రక్షణ కల్పించాలి అవసరం ఉంది. ఈ హనుమంతరావు చనిపోవడం మనందరికీ కూడా బాధాకరణం. కానీ ఆయన చూపెట్టిన అంటే దారిలో, అంటే ఆయన రాసిన వార్తలే అనుకో ఏమనుకో, అవన్నీ కూడా మనకు అక్కడ చాలా మంది చెప్పారు. మంచి జర్నలిస్టు ఆయన ప్రేరణగా ఇచ్చే వార్తలు రాసింది. అట్లా కాకుండా కూడా మనం జర్నలిస్టులు అనేటువంటి ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రభుత్వం కానీ జర్నలిస్ట్ సంఘాలు కూడా మనకు అండగా ఉంటాయి. అలాంటి మన సంఘటనలు ఎవరు కూడా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మనందరూ కూడా మరణిపురంతో ఆత్మధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి నా తరఫున ప్రగాఢ సంతాపం ప్రకటిస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.